మీ సూచన సలహాలు కూడా తెలంగాణ రాష్ట్రపతికి ప్రజా సమస్యల పరిష్కారానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మీ అందరికి కోరుకుంటుంది. ఈరోజు బాధ్యత చెప్పడం జరిగింది. ఒకవైపు మంచి ముహూర్తం, దాంతోపాటు మా అందరికీ భారతీయ జనతా పార్టీ పరివారం చేసే కార్యకర్తలందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. గ్రామీణ సిద్ధాంతం కోసం జాతీయ జెండాను కాపాడాలన్న ఉద్దేశంతో, జాతీయ జెండాను ఎగిరాలన్న ఉద్దేశంతో వరంగల్ గడ్డ మీద, ఓరుగల్ గడ్డ మీద కాకతీయ క్యాంపస్లో నక్సలైజ్ చేతిలో ప్రాణత్యాగం చేసినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు సామా జగన్మోహన్ రెడ్డి ఆత్మ బలిదానం చేసిన రోజు ఈరోజు. అలాంటి కార్యకర్తలను స్ఫూర్తిగా తీసుకునే మేమందరం కూడా ఈరోజు నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఆశయం కోసం, లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేసినారు. వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తప్పకుండా ముందుంటారు. వారి సంస్కృతితోనే రాబోయే రోజుల్లో కూడా ఇదే పంటను కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఆ గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళ యొక్క బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు బాధ్యత చేపడం జరిగింది. అలాంటి కార్యకర్తలందరూ కూడా ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలందరూ కూడా స్మరించుకుంటూ మార్చి 20 నుండి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. 130 కోట్ల ప్రజలు ఈ లాక్డౌన్ ఆరోగ్య పాటిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతగా ఒక సంఘటిత శక్తిని ప్రదర్శిస్తూ ఈ లాక్డౌన్ ఇప్పుడు విజయవంతం చేశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి విజయవంతం అవుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు పాటించడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకరించడం, దానివల్ల ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ పూర్తిస్థాయిలో విజయవంతమవుతూ వస్తుందని మొదటిగా ప్రధానమంత్రి చెప్తున్నారు. ఎత్తి బస్సులో కరోనా మీద యుద్ధం ప్రారంభించడం, ఈ యుద్ధంలో ప్రపంచంలో చివరకు విజయం సాధించని భారతదేశమే లేదు. అందుకే ప్రపంచ దేశాలని కూడా మోడీ గారి యొక్క ఆలోచనను, భారతదేశం ప్రజల ఐక్యతను స్ఫూర్తి కలుసుకొని మనం ముందుకుపోతున్న విషయం మనందరూ తెలిసిందే. అనేక సందర్భాల్లో మనకు చూపినటువంటి సంఘటిత శక్తిని ప్రపంచాలు అన్ని విషయాలు ఆశ్చర్యపడి కాబట్టి అటువంటి ప్రయత్నంలో కూడా మనం పూర్తిస్థాయిలో విజయం సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనాను నివారించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో మొదటి చూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నది, భవిష్యత్తులో కూడా సహకరిస్తాం. ఇక్కడ కూడా ఏ రోజులో రాజకీయం ఉంటుంది. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కరోనాను నియంత్రించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని చెప్పి లేఖ ద్వారా
साक्षात राष्ट्र मुख्यमंत्री स्पष्ट सैनिक सेवकड़ा पे कार्यक्रम सिद्ध अभी ये विषय वैद्य विषय लाइन विषय सेवा कार्यक्रम विषय ये रंग पे सिद्ध आलोच भारतीय जनता पार्टी कार्यकर्ता सेवे वस्तु मुख्य करोना विजुट वाल कुटाल पकपी वाल प्राण पकपी सेवे प्रजा का प्रयत्न अन्नी शाखा सिबंदी वैद्य पोली रेवेन्यू पंचायतराज नर्स डाक्टर यानी पारा मेडिकल सिबंदी यानी रेवेन्यू पंचायत व्यवस्था यानी आशा वर्कर् अंगनवाडी टीचर यानी दा तो मध्य सहक रईत सोदर रईत वाल भारतीय जनता पार्टी हृदयपूर्वक कृतज्ञता मैं इवन जो मध्य तेलंगा राष्ट्र प्रजल अयोध्य राष्ट्र प्रभुत्व व्यवहार शैली